హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు ఆలూ ఫ్రైని క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. గంటల తర్వాత కూడా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ బంగాళదుంపల్ని తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన చెక్కు తీసేసుకుని శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలన్నీ ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఆలు ముక్కలు కలర్ మారకుండా ఉంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని షాలో ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని షాలో ఫ్రై చేసుకోండి. చూడండి, క్రిస్పీగా ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ప్యాన్లో నుండి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలను తుంచి వేసుకుని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత 6 చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక గుప్పెడు కరివేపాకును వేసుకుని నిమిషం పాటు వేయించుకోండి. తర్వాత షాలో ఫ్రై చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసేసి 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, గుప్పెడు కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయినట్లే. వేడివేడి రైస్లో పప్పుతో కానీ సాంబార్తో కానీ ఈ ఆలూ ఫ్రై నంచుకొని తింటుంటే నాన్ వెజ్ కూడా సరిపోదు, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.